రైట్ కోటేశ్వర్ అమరావతి రాజధాని గురించి అక్కడి కొన్ని గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నది వాస్తవం. అయితే మిగతా వారంతా కూడా స్వాగతిస్తున్నారని వైసీపీ నేతలు అన్నారు. ఇందులో వాస్తవం ఉందో? ఇప్పుడు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు చేస్తున్నటువంటి ఆందోళన ఒక అంశం, మిగతా రాజధాని 3 ప్రాంతాలకు తరలింపు అనేటువంటిది అదొక అంశం. రెండింటిని మిక్స్ చేసి చూడొద్దు. ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి దాడి అదే, ఏదో కులం అని అక్కడ ఏదో మొత్తం ఒక పర్టికులర్ కులం వాళ్ళే ఉన్నారని ఇవన్నీ కూడా తప్పుడు సమాచారం ఇది. ఎందుకంటే ఏ గూటి చిలక ఆ గూటి పలుకుతుందని ఏ విధంగా చెప్పమంటే ఆ విధంగా చెప్పడం తప్ప, అక్కడ ఉన్నటువంటిది అది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అది అక్కడ ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారనేటువంటి విషయం కనీసం వైసీపీ నాయకులకి తెలియకపోతే అక్కడ తమ ప్రతినిధి ఎన్నుకున్నది అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అనేది కూడా తెలియకుండా, అంటే ఏమిటంటే ఒక దాడి, మానసికమైనటువంటి దాడి, ప్రచారమైనటువంటి దాడి. అసలు ఇంత విషయం ఏమిటంటే ఇప్పుడు వైసీపీ నాయకులుగా వైసీపీ నాయకులు లేకపోతే మాట్లాడే వాళ్ళందరూ కూడా ఉత్స విగ్రహాలు అనుకుంటే మూలవిరాట్టు ఓఎస్ జగన్మోహన్ రెడ్డి. నెల రోజులుగా ఈ అంశం మీద రాజధాని ప్రాంతంలోనూ లేకపోతే మిగతా ప్రాంతాల్లోనూ ఒక విధమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఇవి జరుగుతూ ఉంటే ఇంతవరకు నోరు విప్పడు అంటే ఏమిటి? ఆయన అట్లా ఉండి వీళ్ళందరినీ ఎగదొస్తున్నారు, ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రెండోది వీళ్ళు మాట్లాడేటువంటి దానిలో ఒక తర్కం లేదు, అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. వీళ్ళ దగ్గర అభివృద్ధి చేయడానికి రాజధానికి ఒక ఆయన 100,000 కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 200,000 కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 300,000 కోట్లు అంటాడు. అసలు 100,000 కోట్లైనా 50,000 కోట్లైనా ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏమిటి, ఏ డబ్బుతోటి ఎంత ఖర్చు పెట్టి ఏ 3 ప్రాంతాలని ఎట్లా అభివృద్ధి చేస్తారనేటువంటి ప్రణాళిక ఇంతవరకు లేదు వీళ్ళ దగ్గర. ఎక్కడి నుంచో వస్తే ఊడిపడితే అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా మేము చేస్తామని చెప్పేసి జనానికి చెప్తున్నారు తప్ప వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏమిటి అసలు రాష్ట్ర అభివృద్ధికి? విశాఖపట్నం లేకపోతే కర్నూలు లేకపోతే ఇంకోటి వెనుకబడిన ప్రాంతాలు ఏమీ లేదు. ఇదంతా ఏమిటంటే రాజధాని అనేటువంటి దాన్ని వాళ్ళు అప్పుడు టీడీపీ వాళ్ళు అప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు విశాఖపట్నం లేకపోతే పరిసర ప్రాంతాల్లో వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు, అప్పుడు వాళ్ళ లబ్ధి కోసం అనేటువంటిది చెప్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీడికి కూడా అదే వస్తుంది. అందుకని మొత్తం మీద ఏంటంటే అటు వాళ్ళు కానీ వీళ్ళు కానీ జనాన్ని అంతా కన్ఫ్యూజ్ చేసేసి ఒకసారి సెటిల్ అయినటువంటి దాన్ని మరీ జగన్మోహన్ రెడ్డి ఆమె పాలు తాగే పసివాడేం కాదు. ఆ రోజు అంత స్పష్టంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి మరి మడవ తిప్పేశాడు, మడవ తిప్ప కాదు మాట తిప్పాడు. ఆ మాట తిప్పిన దాని మీద ఇంతవరకు గతంలో నేను ఎందుకు మద్దతు ఇచ్చాను, ఇప్పుడు నేను ఎందుకు భిన్నంగా ఉన్నాను, ఎందుకు 3 రాజధానుల ప్రతిపాదన చేస్తున్నాను అనేటువంటి విషయం ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ముఖ్యమంత్రి మాట్లాడకుండా మిగతా వాళ్ళు మాట్లాడడానికి అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇది మాట్లాడతారు, రేపు జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడుకుంటే అదే మాట్లాడతారు. అందుకని వాళ్ళ విధానపరమైనటువంటి నిర్ణయం కానివ్వండి లేకపోతే ఒక విశ్వసనీయత కానీ ఉండాలంటే ముఖ్యమంత్రి చెప్పాలి, అది తప్ప ఒప్ప అనేటువంటి జనం తెలుసుకుంటారు. ఇంతవరకు ముఖ్యమంత్రి అటువంటి ప్రకటన చేయడు. కనీసం రాజధాని ప్రాంతంలో ఈ విధమైనటువంటి హైకోర్టు కూడా జోక్యం చేసుకొని 144 సెక్షన్ ఏంటి ఇదేమిటి అని అంటే ప్రభుత్వం మరి 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, వీళ్ళు ఏమి మాట్లాడరు అంటే ఏమిటంటే వీళ్ళు చేయదలుచుకుంది అడ్డగోలుగా చేయదలుచుకున్నటువంటి పని మేము ఏమైనా చేస్తాము అనేటువంటి పద్ధతుల్లో వెళ్ళటం తప్ప ఒక లాజిక్ లేదు వీళ్ళు మాట్లాడేటువంటి దానికి. నేను అనేక సందర్భాల్లో ఒకటే ప్రశ్న అడుగుతున్నా, గతంలో అడిగాను ఇప్పుడు కూడా అడుగుతున్నా, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అభివృద్ధి ప్లాన్ ఏమిటి? ఏ వైసీపీ నాయకుడు చెప్పడు, ముఖ్యమంత్రి నోరు విప్పడు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చేయదలుచుకుంది చేయదలుచుకున్నారు, అది అవుతుందా లేదా దానికి వచ్చేటువంటి పర్యవసానాలు ప్రతికూల పర్యవసానాలు ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది అది వాళ్ళే అనుభవిస్తారు. అంటే విశాఖకు రాజధాని తరలిస్తే కలిగే ఇబ్బందులు ఏంటి, ప్రయోజనాలు ఏంటి అనే వాదన కూడా కొద్దిగా వైసీపీ నాయకులు చెప్తున్న ప్రశ్నలు. ఏముంది అసలు నేను ఫండమెంటల్గా అదే అడుగుతున్నా, 3 రాజధానులు కాదు 30 రాజధానులు ఒకవేళ అభివృద్ధి అయితే 3 ప్రాంతాలంటే 13 జిల్లాల్లోని రాజధానులు పెట్టండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజధానులు పెడితేనే అభివృద్ధి అవుతుంది అనుకుంటే 13 జిల్లాల్లో పెట్టండి. మీ ఎన్నికల సమయంలో మీకు రాలేదు ఆలోచన, ఆ రాజధానిగా అమరావతిని ఆమోదించేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీకు రాలేదు. ఆ రోజు మా నోరు నొక్కేశారంట, నోరు నొక్కేస్తే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి జనం దగ్గరికి ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు శుభ్రంగా ఎటువంటి వేషజాలు లేకుండా 30,000 ఎకరాలు కావాలి రాజధానిలో మేము పెట్టడానికి అనుమతిస్తున్నాం ఇన్ని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, లేకపోతే సాయంత్రం అయితే పొద్దుగుతుంది, తెల్లవారితే సూర్యుడు వస్తాడు, ఇవన్నీ కూడా ఏంటంటే కాకమ్మ కథలు. ఈ కాకమ్మ కథలు ఎందుకు చెప్పడం, సూటిగా చెప్పండి మాకు ఒక దురుద్దేశం ఉంది, ఆ దురుద్దేశం ప్రకారం మేము అక్కడి నుంచి ఎత్తే తలుచుకున్నాము,
జనాన్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకున్నాము, రాష్ట్రాన్ని అలకల్లోలం చేయదలుచుకున్నాము, అభివృద్ధి చేయదలుచుకోలేదని చెప్పి చెప్పండి సూటిగా.